ऋषि उंटे मनुष्य ऋषुलवुतारु महापुरुषुलवुतारु परतरालकि तरगनि वेलुगवुतारु इला वेलुकुलवुतारु టీవీ వర్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి నవరస నటనా విశేషణాలను తెలుసుకోవటానికి మరో చిత్రాన్ని దర్శిద్దాం. ఎన్టి రామారావు జానపద చిత్రాలలో ప్రత్యేకంగా నిలిచేది రాజమకుటం. 1959లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది బిఎన్ రెడ్డి. కథను అందించింది డివి నరసరాజు. రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య ఉండే అసూయ ద్వేషాలను కన్నులకు కట్టినట్టుగా ఈ చిత్రంలో చూపించారు. యువరాజు ప్రతాపుడిగా ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంటుంది. జానపద సినిమాలో ఉండాల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయి. ఆయనకు జోడిగా రాజసులోచన నటించారు. వక్ర మార్గంలో నడుస్తోన్న రాజుల పరిపాలనను ఎదురించేందుకు సామాన్యులు విప్లవం తీసుకురావడానికి ప్రయత్నించడం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. రాజమకుట చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది మాస్టర్ వేణు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాట సడిచేయకోగాలి ఇందులోనే ఉంది. ఇతర ప్రధాన పాత్రల్లో కన్నాంబ, గుమ్మడి, రాజనాల నటించారు. రాజమకటం ఎన్టీఆర్ కెరీర్లో హిట్ చిత్రంగా నిలిచింది. ఎవరైతే ఆయనతో మల్లీశ్వరి సినిమా చేశారో బిఎన్ రెడ్డి గారు, వారు వీరితో రాజమకుటం అనేటువంటి సినిమా తీయటం జరిగింది. అద్భుతమైనటువంటి జానపద చిత్రం అది రాజమకుటం. ఇది 1960లో అంటే 59 బాలనాగం అయితే 1960లో బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ చిత్రం, నిర్మాత కూడా ఆయనే, వాహిని ప్రొడక్షన్స్ క్రింద ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో కథానాయకగా రాజసులోచన గారు నటించారు. చాలా గొప్ప డ్యాన్సర్ ఆమె రాజసులోచన గారు. ఈ చిత్రంలో నాట్యానికి సంబంధం లేని ఒక పాత్రగా మరి కథానాయకగా ఈ చిత్రంలో ఆమె నటించారు. ఇంకా చిత్రంలోకి వెళితే ఎన్టీఆర్ గారు అందం చూడాలంటే ఈ సినిమా చూడాలి. రాజమకుటం ఎంత అందంగా ఉన్నారో, అదేవిధంగా ఆయన నటన కూడా చాలా డిఫరెంట్ నటన మనం ఇందులో చూస్తాం. ప్రచండుడని ఉంటాడు బాబాయి, వాడికి ఒక కొడుకు ఉంటాడు. అందుకని తన అన్న కొడుకే మళ్ళీ ప్రతాపుడు ఎన్టీఆర్, తల్లి కన్నాంబ వేశారు. ఒక ఉత్సవంలో ఈ ప్రచండుడు స్వయంగా బాణం వేసి అన్నం చంపేస్తాడు. ఈ పిల్లవాడిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే తల్లి జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటుంది. నా భర్త హత్యకు నా కన్న బిడ్డే ప్రతీకారం సాధిస్తే అంతకన్నా నాకు ఆనందమేముంది? దానికి ఇది సమయం కాదు నాయన. ప్రచండుని పల్లాగం నాకిప్పుడు అర్థమవుతూ ఉంది. రాజనగరంతో అతని అధీనంలో ఉంది. దేశంలో మన ఎడల అభిమానం ఉన్న వాళ్ళందరినీ రాజహత్య అభియోగం మోపి మట్టు పెట్టాడు. జరిగిన హింసాకాండంతా నీ పేరు మీదనే జరిపించాడు. ప్రజలు నిన్నిప్పుడు ప్రబల విరోధిగా భావిస్తున్నారు. ఇంట శత్రువులు, బయట శత్రువులు, ఇప్పుడు నీ ఉద్రేకంతో ఏది చేసినా అనర్థాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో కార్యసాధనకు కావలసింది యుక్తి కాని. ఇక్కడేమో పట్టాభిషేకం చేస్తాడు అన్న కొడుకు పేరుకి. చేసినా కూడా మా దుర్మార్గుడు ప్రతాపుడు అనే పేరు బయట మాత్రం అతను వ్యాప్తి చేస్తూ ఉంటాడు. ఇతనికి బలైపోయినటువంటి అనేక కుటుంబాలు ఒక కూటమిగా తయారయ్యి వాళ్ళు విప్లవ సైన్యంగా ఉంటారు. అంతే పదండి,
బహిరంగంగా సైన్యాన్ని ఎదిరించే బలం మనకు లేదు ఈ పని ఉపాయంతోనే సాధించాలి ఈ ప్రతాపుడి మీద కూడా మరి అనేక హత్యా ప్రయత్నాలు జరుగుతాయి చివరికి ఇతను తెలుసుకోగలుగుతాడు తన దుర్మార్గుడైనటువంటి బాబాయే ఈ విధంగా తన తండ్రిని చంపింది తర్వాత తనను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడనే విషయం ఈయనకు అర్థమవుతుంది తమరు ఒంటరిగా ఉద్యానవనంలోకి రాత్రి వేళ రావటం అంత క్షేమం కాదు ప్రభు అయితే విషసర్పాలు రాచనగరంలోనే మసలుతున్నవన్నమాట प्रभु वारे तारी महामंत्री तपिंदी वारे అర్ధవేనాక పట్టాభిషేకం రోజే అప్పటికి అర్థమవుతుంది దీనికి ఇతనికి విషం ఇచ్చి చంపాలనుకుంటాడు ప్రచండుడు అప్పుడు ఒక విషం కలిపిన పాత్రను మహారాజుకి ఇస్తే అది పొరపాటున ఇతని కొడుకు తీసుకుంటే ఇతను మందలిస్తాడు ఇది గమనించి మహారాజైన ప్రతాపుడు దాన్ని పారబోసి తాగినట్టుగా నటించి పిచ్చి నటిస్తుంటాడు పోతున్న వాడెవడు తిరిగి రాడే వెంట పోనున్న వాడెవడు తెలుసుకోడే మేడి పండు జుడ మెలిమయుండును తంధన తన తానే తంధన అరే మేడి పండు జుడ మెలిమయుండును పొట్ట విచ్చి చుడ పురుగులు ఉండెను తంధన తన తానే తంధన పోతున్న వాడెవడు తిరిగి రాడే అతడు తప్పు దాని నెత్తికి విషం చంపాల్సింది పోయి పిచ్చి ఎందుకు నటిస్తున్నాడు వైద్యుని అడుగుతాడు ప్రచండుడు అది ఆనుపానాలు సరిగ్గా లేనందువల్ల ఆ విధంగా జరిగిందంటాడు అనుపానం వేధించడం వల్ల ఈ అవాంతరం వచ్చి పడింది నిమ్మరసంతో ఇమ్మంటే ద్రాక్షరసంతో ఇచ్చారు సావు మాత్రం తప్పదు కానీ ముందు మతిభ్రష్టుడై క్రమంగా నిరసించి కృంగి కృతించి మరి సత్తాడు ప్రభు తల్లికి చెప్తాడు కొన్నాడు నేను నటించాలంటే తల్లి కూడా సహకరిస్తూ ఉంటుంది తర్వాత ఇతను వెళ్ళి విప్లవ సంఘంతో చేతులు కలుపుతాడు ప్రతాపుడు వెళ్ళి తను ఎవరో చెప్పకుండా ఒక పరదేశి అని ఎంతటి సుదినం ఆడబోయిన తీర్థమే ఎదురైంది ఆ విప్లవ వీరుల కోసమే దేశమంతటా గాలిస్తున్నాను మీది దేశమే కాదన్నారు మా విప్లవ వీరులతో మీకేమిటి సంబంధం నిజం చెప్పండి మీరెవరు నేను నీ వంటి అభాగ్యుని ప్రభీల ఈ పైశాచిక ప్రభుత్వ దారుణ మరణ హోమంలో పితృదేవతను పోగొట్టుకున్న ఒక హతభాగ్యుని అందులో రాజనాల ఒక విప్లవ వీరుడు ఉంటాడు అతను ప్రమేయను ప్రేమిస్తాడు అతను ఇతని మీద ఈర్ష్య పెంచుకుంటాడనమాట ఇందులో సంగీతం ఒకటి అద్భుతమైనటువంటి సంగీతం సరే ఇంతలో విలన్ వచ్చి చూసి ఆ ప్రేమని అతను ఈర్ష్య పెంచుకోవటం జరుగుతుంది సరే వేళల్లో వేళకే గొడవలు వస్తాయి కొత్తగా వచ్చినటువంటి విప్లవ వీరుణ్ణి తరిమేసేయాలి ఇతను నమ్మటానికి వీల్లేదని వాడు అతను ఈర్ష్యతో అతను మాట్లాడుతూ ఉంటాడు ఇతడే సేకరించడానికి వచ్చాడో తెలుస్తూనే ఉంది ఊరు పేరు తెలియని ఒక మాయావి మాటలు నమ్మి కర్తవ్యం మర్చిపోవడానికి నేను మట్టి బుర్రను కాను చూసేన ఆటే నూర పారేసుకున్నామంటే బుర్రవుడి మట్టిలో పడుతుంది కొంచెం నిదానించండి
అలాగే ఇతను నల్లగా నల్లత్రాచు అనే పేరుతో అంతఃపురంలోకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు ప్రచండుని. వాళ్ళని కూడా ప్రచండుడి కుమారుడు అసమర్థుడు. అతను పద్మనాభం చేశాడు. చివరికి ఏంటంటే నల్లత్రాచుని బంధించాలి. అతను రాజద్రోహి అనేది ప్రచండుడు అంటే గుమ్మడేశాడు. గుమ్మడి వెంకటేశ్వర విలన్ పాత్రలకి కూడా బాగా సరిపోతాడంటానికి ఈ చిత్రం ఒకటి. ఇక నల్లత్రాచు అంటే ఒక భయాందోళనలు ఈ రాజకుటుంబంలో రాజభటుల్లో కూడా వచ్చేస్తుందన్నమాట. ఆ విధంగా అతను నల్లత్రాచు పేరుతో వచ్చి వీళ్ళు బెదిరిస్తూ ఉంటాడు. అన్యాయాలు ఎక్కడ చేసినా ఊరుకోం, ప్రజల్ని ఏమైనా హింసిస్తే సహించం, పన్నులు వసూలు చేస్తే ఊరుకో అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు వీళ్ళు. కనుక ఈ విప్లవ సైన్యాన్ని పట్టుకోవాలని ప్రచండుడు సేనాధిపతి ఇతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే ఇక్కడ ఈ విప్లవ సైన్యంలోనే తేడాలు వస్తుంది. ఏం లేదు, ప్రతాపుడిని చంపాల్సిందేని ఒక వర్గం, చంపటం ఎందుకని చెప్పి తనే ప్రతాపుడు గనక ఈ నల్లత్రాచు వద్దని అంటాడు. లేదు లేదు, అతను చంపటమే మనకి, నువ్వు చంపకపోతే నువ్వు మాలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఇంకొక వర్గం తిరగబాటు చేస్తారు. అప్పుడు ప్రమేయులకు అతను మాట ఇస్తాడు. అయితే నల్లత్రాచుని చంపేసి వస్తానని చెప్పి మరొక మహారాజును హత్య చేస్తే ఈ విధంగానే దారుణ మారణ హోమం జరుగుతుంది. ప్రభుత్వ దౌర్జన్యాల నుండి ప్రజలను కాపాడాలంటే మనకి ఒక్కటే మార్గం, ప్రభుత్వాన్ని ప్రతిఘటించగల బలం మనం సేకరించాలి, అజేయమైన ప్రజా సైన్యం నిర్మించాలి. గోటితో పోయేదానికి గొడ్డలి కావాలంటున్నాడు ఈ మొనగాడు. ప్రజా సైన్యాన్ని సేకరించేలోగా ప్రభుత్వం ఈ విప్లవ సంఘాన్ని రూపుమాపుతుంది. అప్పుడు నిజంగా ఇది ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రతాపుడు మహారాజు ఎవరోగా తనే నల్లత్రాచు వేషంలో విప్లవ సైన్యంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రతాపుడిని చంపాలి. అప్పుడు తల్లితో చెప్తాడు, అమ్మ ఇక నుంచి మహారాజు కనిపించడు, నువ్వేమనుకోవద్దు, నల్లత్రాచుగా నేను ఉంటాను. ఎందుకంటే విప్లవ సైన్యం లేకపోతే సహకరించరు. ఈ విధంగా బాబాయ్ బండారం అంతా బయట పెట్టే వరకు మనం ఈ విధంగా ఉండాలని తల్లికి చెప్తాడు. తల్లి ఆమోదిస్తుంది. అప్పుడు ప్రతాపుడిని ఎత్తుకుని వెళ్ళిపోయినట్టుగా నల్లత్రాచు వచ్చి వీళ్ళందరినీ కొట్టి బెదిరించి ప్రతాపుడు అంటే మహారాజుని ఎత్తుకుపోయినట్టు, ఎత్తుకుపోయి ఎక్కడో చంపేసినట్టుగా ఆయన ఒక నటన చేస్తాడు. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.